కిషన్ రెడ్డి రావడం వలన బీజేపీకి మైనస్ ఆ తెలంగాణలో కిషన్ రెడ్డి రావడం వల్ల ఆయన అందరిని కలుపుకోపోతాడు పార్టీ కట్టుబడే వ్యక్తు మొదటి నుంచి కూడా ఆయన ప్రయోజనాలు ఏమున్నా ఆయన ఎక్కడ ఎవరితో ముడిపడి ఆయన మనకు తెలియదు ఆయన మొదటి నుంచి కూడా ఆ హిందుత్వ భావజాలం ఆర్ఎస్ఎస్తో మొత్తం కట్టుబడి ఉన్నాడు పార్టీకి అయితే కట్టుబడి ఉన్నాడు క్రమశిక్షణ గల కార్యకర్తగా క్రమశిక్షణ నాయకుడుగా ఆయన మొత్తంగా ప్రవాహం చేస్తాడా బండి సంజయ్ లేక దూకుడుగా పోతాడా యువతను ఆకర్షిస్తాడా మరి ఆయన దూకుడుగా పోడు అనేది ఒకటి ఆయన ఒక సమన్వయంతో పోతాడు అందరి కలుపుకొని పోతాడు కలుపుకొని పోవడానికి ఒక విషయం చెప్తా అంటే సీనియర్ నాయకుడికి ఇవ్వడం వల్ల బండి సంజయ్ జూనియర్ అయిపోయిండు వ్యవస్థ వయసు తక్కువైంది అనుభవం తక్కువైంది ఈటల రాజేందర్ అటువంటి వాళ్ళు బండి సంజయ్ లేకపోతే కొండ విశ్వేశ్వరెడ్డి కావచ్చు ఇతర అగ్ర నాయకులు కావచ్చు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఆయన ఆయన నాయకత్వాన్ని సమర్థించే పరిస్థితులు లేరు అది ఆ సమయంలోనే ఒక సీనియర్ అయిన అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యక్తిని పెడుతున్నాము పెట్టారు దాంట్లో పార్టీ అన్ని ఆలోచించే పెట్టింది సఫలమా అట్లా మనము కొంత నిర్ణయం బండి సంజయ్ని మార్చడం తర్వాత మాత్రం ఎందుకు మార్చారనేది నిర్దిష్టమైన కారణం చెప్పలేకపోయింది అధిష్టాన మార్గం ఆ తర్వాత అంటే తెలిసి పార్టీ కార్యకర్తలు అయ్యమ నెలకొన్నది కావాలని దానిక ఏం కారణం చెప్పాలో తెలియలేదు తెలియకుండా ఆయన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశారు ఆయనకు మంత్రి పదవి ఇస్తారేమో అనుకున్నారు ఆ మంత్రి పదవి ఈయన మంత్రి పదవి కిషన్ రెడ్డి మంత్రి పదవి ఆయనకి ఇస్తారేమో అనుకున్నారు అది జరగలేదు తర్వాత పార్టీ కార్యకర్తలు ఏమనుకున్నారు ఎవరైతే కార్యకర్తల నుంచి ఉన్నత స్థాయికి వస్తున్నారో కార్యకర్తల నుంచి నాయకుడికి ఎదిగిందో వాళ్ళకు పార్టీ ఒక అండగా నిలుస్తుందని ఈ బండి సంజయ్ చూసి అనుకున్నారు కానీ బండి సంజయ్ ఒక్కసారిగా మార్చే వరకు ఒక గందరగోళం అయోమయంలో సహనం కోల్పోయారు అంటే ఒక డిమోరలైజ్ అయ్యారు నైతికంగా దెబ్బతిన్నారు అది మాత్రం చెప్పగలుగుతాం ఇవ్వ మీరు ఎవ్వరిని అడిగిన చెప్తారు బండి సంజయ్ మార్చి ఇది లేకుండే అని కానీ ఇప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ ఏ చంద్రశేఖర్ వికారాబాద్ ఆయన చెప్పనిసరి పరిస్థితులు మారాల్సి వచ్చింది వికారాబాద్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేయాలనుకున్నాడు కానీ ఆయన ఇప్పుడు చేవేల నుంచి కాంగ్రెస్ని పోటీ చేయడానికి ఒక మెట్టు వచ్చిండు ఆయన ఏమన్నాడు బండి సంజయ్ని మార్చాడు ఒక పెద్ద కూటరని ఆయన బండి సంజయ్ ఒక దూకుడు కొంచెం ఒక పార్టీ వచ్చింది ఎందుకు మార్చిండు తర్వాత ఏదో రాస్య ఒప్పందాలు జరుగుతున్నాయి అవి మనకు అనిపించలేము కనిపించడం లేదు ప్రజలు నమ్మతలేరు మమ్మల్ని ఏదో ఒకరి దగ్గర మిలాఖాత్ అవుతున్నారు ఆ ఒప్పందాలు ఏంది ఆ మ్యాచ్ ఫిక్స్ ఏంది మాకు తెలియడం లేదు ఒక గందరగోళ పరిస్థితి మేము నిర్ణయించుకోవాల్సి వస్తుందని అన్నారు అట్ ద సేమ్ టైం ఇక రాజాసింగ్ విషయం కూడా తెలుసు అంటే రాజాసింగ్ విషయం అంటే రాజాసింగ్ విషయంలో కొంత జరుగుతున్నది చర్చ అందరూ తెలిసింది అదే ఇంతకు బీజేపీలోకి ఇతర పార్టీకి చాలా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళారు మరి వాళ్ళందరూ ఉంటారా ఉండరా అనేది కూడా వాళ్ళు కూడా కాముగానే ఉంటున్నారు ఏం మాట్లాడట్లేదు కదా ఎట్లా ఉండొచ్చు అదే మీరు రాజాసింగ్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు రాజాసింగ్ విషయంలో కూడా కార్యకర్తలు అసహనంగా ఉన్నారు ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు శర్మన్ సస్పెండ్ చేయాల్సి వచ్చింది అంతర్జాతీయంగా అంతర్జాతీయ సమాజంలో ఒక అలజడి వచ్చింది దాన్ని స సద్దు ఒక ప్రయోజనాలు అంతర్జాతీయ ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని నుపుర్ శర్మ చేసుకు అప్పట్లో బీజేపీ ఒక ఆదేశాలు జారీ చేసింది ఎవరు కూడా మహమ్మద్ ప్రవక్త గురించి కానీ ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెప్పమని చెప్పింది అయినప్పటికీ రాజాసింగ్ ఏదో కొంత డిబేట్ అయినదని ఆయనను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తర్వాత ఆయన జైలు పోవడం ఇవన్నీ జరిగినాయితే వన్ ఇయర్ అయింది ఆగస్టు గత ఆగస్టు అనుకుంటా వన్ ఇయర్ ఇప్పటికీ వన్ ఒక సంవత్సరం అయింది ఆ సంవత్సరం అయినాక కూడా ఇప్పటివరకు కూడా సస్పెన్షన్ ఎత్తివేయలే ఆయన టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా స్పష్టత లేదు గతంలో అగ్రనాయకత్వం కొంతమంది ఆయన టికెట్ను అడ్డుకున్నప్పుడు కూడా అమిత్ షా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారనేది ఒకటేసీ గెలిచింది ఈసారి సింగ్ పట్ల కూడా ఏం వైఖరి అవలంబిస్తుంది బీజేపీ అసలు ఆయనకు టికెట్ ఇస్తారా సస్పెన్షన్ ఎత్తివేస్తారా వేకపోతే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు శివసేన నుంచి పోటీ చేస్తాడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా అనే ఉవగాహనలు చాలా జరుగుతున్నాయి మీరు అంటున్నంటే అగ్ర నాయకత్వం ఇప్పుడు వివిధ ఇతర పార్టీ నుంచి ఉన్న నాయకులు ఉంటారా ఉంటారంటే వాళ్ళ చూపు ఇతర పార్టీ అంటే ఏది ప్రత్యామ్నాయంగా ఉంది ఆ పార్టీ వైపు చూస్తున్నారు డాక్టర్ చంద్రశేఖర్ కూడా మనకు కాంగ్రెస్లో వెళ్ళిపోయాను ఇక్కడ వివేక్ వెంకటస్వామి చాలా కీలకమైన నాయకుడు ఒక దళిత్ కమిటీ నుంచి కూడా బలమైన నాయకుడు ఉన్నాడు ఆయన కూడా డోలాయమైన పరిస్థితిలో ఉన్నాడు ఆయన కూడా ఆయన కూడా ఒక సందిగ్ధంలో ఉన్నాడు కాంగ్రెస్కు మారే ఉన్నాయి ప్రచారం జోరు అందుకుంటుంది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే పార్టీలో చేరికల కోసం కమిటీ నేసారు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఆ చేరికలు పోయినాయి ఓకే చేరికలకు అడ్డుకట్టబడ్డది ఎందుకంటే జూపల్లి కృష్ణారావు కావచ్చు పొంగులేటి అటువంటి వాళ్ళు రాలేరు ఓకే అయిపోయింది అంతవరకు మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఉన్న నాయకులు ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు వాళ్ళు ఉంటారా పోతారా వాళ్ళు ఎట్లా అడ్డుకోవాలనేది ఒక ప్రధాన సమస్య అయిపోయింది బీజేపీకి సో ఎన్నికలు వచ్చే వరకు ఇప్పుడు బీజేపీ కార్యకలాపాలు సదుమన్యా అంట సద్దుమన్గాలే ఓవరాల్ గ్రౌండ్లో సీరియస్ బయట కనిపిస్తలేదు మేరా బూత్ సబ్సే మజ్బూత్ ఇటువంటి కార్యక్రమాలు చెప్పి ఇంటింటికి పోతున్నారు వాళ్ళు అవును కార్యకర్తలు బలంగా ఉన్నారు నమ్ముకున్న కార్యకర్తలు కార్యకర్తలు ఆ పాటికున్న కార్యకర్తలు ఎలాంటి ప్రతిఫలం ఆశించలేకుండా పనిచేసే కార్యకర్తలు తోడు ఆర్ఎస్ఎస్ విజ్విందూ పరిస్థితు లాంటి సంస్థలు బలంగా ఉన్నాయి అవి బలంగా వేలునుకున్నాయి కానీ సీరియస్ ఫైట్ జరిగినప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించలేరు కాబట్టి అది కొంత బీజేపీకి ఉనికిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ రెండు అంశాలు తీసుకున్నప్పుడు పార్టీ అధ్యక్షునిగా ఈటల రాజేందర్ ఉంటే బాగుండేది కదా ఒక బీసీ ఉన్నట్లు ఉండేది కదా అనే ఒక చర్చ జరిగింది కొంతమంది బీజేపీ నాయకుడు కూడా ఇట్లయితే బాగుండదు కానీ మా వాళ్ళు మరి ఎందుకు డిసిషన్ తీసుకున్నారు అని ఒక మాట అన్నారు మరి ఈటలను ఎందుకు వెళ్ళేదంటారు అవకాశం ఏమై ఉండవచ్చు ఈటల రాజేందర్కు ప్రజాబలం బాగుంది ఆయన సమన్వయం చేసుకోగలుగుతాడు ఈ యొక్క ఉద్యమం పార్టీ నుంచి ఉద్యమం నుంచి వచ్చిండు అన్ని సామాజిక వర్గాల సమీకరణాలు తెలుసు బండి సంజయ్తో పోలిస్తే బండి సంజయ్ ఒక కార్యకర్తగా ఒక మనస్ఫూర్తిగా పార్టీ కోసం ఏమైనా చేయగలుగుతాడు అది సమర ఏమి చెప్తే అది చేయగలుగుతాం కానీ ప్రజా విస్తృతమైన ప్రజా సంబంధాలున్న నాయకుడిగా బలమైన నాయకుడిగా ఈటల రాజధర్ పేరు ఉంది కానీ ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు పిడిఎస్ గారు రెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు ఉద్యమ పార్టీ నుంచి వచ్చిండు ఆయనకు బీజేపీతో గతంలో అనుబంధం లేదు అనుబంధం లేదు పెనుబంధము లేదు ఆ పార్టీతో అఫిలియేట్ అయిన వ్యక్తులతో కూడా ఆయనకు స్నేహం లేదు ఇటువంటి సందర్భంలో ఆయనకు ఒక్కటేసారి పార్టీ ఇస్తే రేపటి పరిస్థితి ఏందని కూడా ఆలోచించు జాతీయ పార్టీ వాళ్ళు అన్నీ పరిణామం తీసుకుంటారు కదా రేపు ఈయన పూర్తిగా మన పార్టీ కట్టుబడి ఉంటాడా కిషన్ రెడ్డి అంటే మొదటి నుంచి పార్టీ కట్టుబడి ఉన్నాడు ఏదేమైనా ఆయన పైరోసీగా పోతుండే సమన్వయంగా పోతుడా అనేది పక్కన పెడితే ఒక పరీక్ష పెట్టిండ్రు ఆయనకు ఒక ఎన్నికల కమిటీగా పెట్టి ఎన్నికలను మీరు నడపండి అని కీలక బాధ్యతనే ఇచ్చిర్రు అదేం తక్కువ బాధ్యత కాదు ఇప్పుడు నడిపి ఎన్నికల్లో సత్తా చాటాల్సిన ఒక బాధ్యత లేకపోతే ఒక ఒక బరువు ఆయన మీద వేసేసారు అది ఎట్లా అనేది ఎట్లా ఆయన ట్యాకిల్ చేయగలుగుతాడు అనేది మనం బేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు అనుకున్నది అంచనాలు వాళ్ళకు ఉంటాయి ఎట్లాంటి రోల్ ప్లే చేయవచ్చు దాన్ని ఎంతవరకు పబ్లిక్ అటెన్షన్ డ్రా చేసుకొని ఓట్లు సీట్లు ఎంత ఒక అంచనా ఎందుకంటే మీరు కొంచెం సర్వేస్ కూడా స్టడీ చేసారు ఎట్లా ఉండవచ్చు అంటే మొదట్లో విచన గమనిస్తే పొలిటికల్ వ్యాక్యూమ్ చాలా ఉంది అనేది జనాల్లో ఉంది ప్రభుత్వం ఎంత పర్ఫామ్ చేసినా కనీసం ప్రశ్నించే స్థాయిలో నిలబడి కలబడే స్థాయిలో ప్రతిపక్షాలు లేవనేది ఒక వాతావరణం ఉండే ఆ వాతావరణం కొంత మారి బీజేపీ ప్రశ్నిస్తుంది అనేది వచ్చింది ఆ క్రమంలో బీజేపీ రూరల్ సెగ్మెంట్లో బీజేపీ బలహీనంగా ఉందని ఆ పార్టీ దగ్గర నాయకులే అన్నారు కేవలం నలభై స్థానాల్లో మాకు బలమైన అభ్యర్థులు ఉంటారు మిగతా స్థానాల్లో మాకు అంత అభ్యర్థులు లేకపోవచ్చు అని ఆ పార్టీ జాతీయ నాయకుడు ఎవరు అంటే ఆ సంచలనం సృష్టించింది కూడా ఎప్పుడది బీజేపీ బలంగా ఉన్నప్పుడు అన్నాడు ఆయన మాట ఈ ఇది పలసిన బడకు ముందు అప్పుడు పెద్ద సంచలనం అయింది అప్పట్లో అంటే నలభై మంది నలభై బలంగా ఉంటే అరవై మంది బలంగా ఉంటే అప్పట్లో ఒక అంచనా ఏముందంటే ఇరవై నుంచి ముప్పై సీట్లు సులభంగా సాధించగలుగుతుంది అధికారంలోకి పరిస్థితి ఇప్పుడు అంత లేదు ఒక ప్రత్యామ్నాయ శక్తికి ఎదుగుతుంది అదే సమయంలో కాంగ్రెస్కు సారథ్యం పెంచిన రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్ళడం ఆ ఈ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా అవుతుందా లేకపోతే బీజేపీ ప్రత్యామ్నాయంగా అవుతుందా అని రెండిట్ల జనాలు చూసేది వేచి చూసారు చూసిన క్రమంలో బీజేపీ బలంగా ఎదుగుతుంది అనుకునే క్రమంలో బీజేపీ హిట్ వికెట్ అని అనుకుంటున్నారు జనాలు ఇప్పుడు అదే బీజేపీ మళ్ళీ దాటిగా బ్యాటింగ్ చేస్తుందా అదే దూకుడుతో ముందుకెళ్తుందా లేకపోతే స్తబ్దుగా ఉంటుందా ఈ స్తబ్దుగా ఈ వ్యాక్యూంలో కాంగ్రెస్ మరింత బలం పుంచుకొని ఒక ప్రత్యామ్నాయ శక్తికి ఎదుగుతుందా తీరుని శక్తికి ఎదుగుతుందా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిణామమే ఎందుకంటే బీజేపీని ఇప్పటి వరకు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఎందుకంటే బలం ఉంది బలగం పెంచుకుంది ఇంతకుముందు రూరల్ సెగ్మెంట్లు కూడా లేదు మనం ఇంతకుముందు మనం ఒకసారి మాట్లాడినప్పుడు డెమోగ్రఫీ జనాభాలో వచ్చిన మార్పులో కూడా బీజేపీకి అనుకూలంగా మారుతుంది యువత ఓట్లు కూడా కొంత ఉన్నాయి అయితే ఆ ఓట్లు మాకు ఉన్నాయి అంటున్నారు ఆ ఓట్లను ఆ సీట్లను సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో బీజేపీ ఉందా అంటే ఇప్పటివరకు ప్రశ్నార్థకంగానే ఉంది ఆ ఉనికించి ఆడుకుంటుందా అనేది కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఆ పార్టీలో ఉన్నది ప్రజల్లో వేరు ఆ పార్టీలో కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉంది ఆ గందరగోళ పరిస్థితి ఎట్లా అధిగమిస్తుంది తమకున్న కార్యకర్తల బలాన్ని తమకున్న ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటి ఈ హిందుత్వ శక్తులను ఎట్లా కూడగట్టుకుంటుంది మరి ఈసారి ఎన్నికల్లో ఎంత సాధించుకుంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలం పుంజుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సిందే ఎందుకంటే ఇప్పటివరకు అయితే ప్రశ్ననే అని నేను అనుకుంటున్నాను